राष्ट्र में 67411 मंदिर टीचर् आयालकु चीरलु पंपिणी चेसिन घनता टीआरएस दयानी मंत्री सत्यवती राठोड अन्नारु। महबूबाबाद जिला केंद्रंलोनी एमएलए क्यांप कार्यालयंलो मुख्य अतिथिगा राष्ट्र स्त्री शिशु संक्षेम शाख मंत्री सत्यवती राठोड पाल्गोनी अंगनवाडी टीचर्लकु चीरलु पंपिणी चेशारु। ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అంగనవాడి టీచర్లు మరియు ఆయాలు పలువురు పాల్గొన్నారు। మా దగ్గర చాలా మంది చనిపోయిండ్రు, మేమేదో దయ తలిచి కొంత ఇచ్చాము, కానీ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఇయాలి అని అంటే ఈ రోజు వాళ్ళని కూడా అందులో చేర్చి నాకు లేఖ పంపించిన వాళ్ళు అంటే ఈ రోజు ఎవరైనా దురదృష్టం కొద్ది మా అంగన్వాడి టీచర్లు ఆయాలు కోవిడ్ సేవల్లో లేకుంటే కోవిడ్ బారిన పడి చనిపోతే వాళ్ళకి 50 లక్షలు కేసీఆర్ గారి మరి ముందు చూపు వల్ల వారి ప్రయత్నం వల్ల మాత్రమే ఈ రోజు కేంద్రం తలవోగి దేశవ్యాప్తంగా ఉన్న అంగన్వాడి టీచర్ల కాయాలకు ఆ స్కీమ్ వర్తించే విధంగా చేసింది అని అంటే అది మన కృషి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। ఎందుకు చెప్తున్నాను అంటే మన అవసరం ఏంటి, ఏ విధంగా ఎక్కడెక్కడ వాళ్ళని ఆదుకోవాలి, మన పరిధి ఏంది, కేంద్రం పరిధి ఏందని గుర్తు చేసేది మేము। అన్ని సేవలు కూడా పిల్లలు ఎంతమంది వచ్చిరు వచ్చిన ఉన్నారు ఒక సెంటర్లో వాళ్ళ ఆరోగ్య సూచిక ఏంది, ఇందాక మా లెక్కంతా మా డీడబ్ల్యూ గారు చెప్పారు ఎంతమంది ఉండాల్సిన ఎత్తు బరువు వయసుకు తగ్గట్టు ఉన్నారు, ఎంతమంది లేరు అంటే వాళ్ళు ఫోన్లో ఆన్లైన్లో మాకు పంపించాలి, మరి వాళ్ళు చిన్న చిన్న ఫోన్లు కొనుక్కొని వాళ్ళ ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనుక్కుందామంటే వాళ్ళ ఒక నెల జీతం సరిపోదు, మరి ఎప్పుడో ఇచ్చినాయి మరి వాళ్లకు అవి పని చేయట్లేదు, అందులో మరి ఆ ఫీచర్స్ కూడా కరెక్ట్ లేవని మాకేం కావాలో మేమే సొంతంగా డిజైన్ చేసి ఆలస్యమైందని నేను మాట్లాడుతుంటే నాకు ఫోన్ చేశారు సత్యవతి గారు ఏమైంది మీ అంగన్వాడీలో అంటే మా మీడియా సోదరులు ఇక్కడ ఉన్నారు ఏ రాష్ట్రమన్నా అదనంగా అంగన్వాడీ టీచర్లతో ఆయాలతో పని తీసుకుంటే ఇప్పుడు ఇందులో కేంద్ర ప్రభుత్వం వాట పావులా ఉంటుంది రాయకండి మళ్ళీ చెప్తాను మీకు కానీ 75-80% మన వాట ఉంటది మా టీచర్లందరికీ కూడా తెలుసు అయితే జీతాలు పెంచినప్పుడు మనం ఇచ్చే వాట మీదనే పెంచుతారు కానీ కేసీఆర్ గారు గతంలో 2 సార్లు మొత్తం వాట మీద పెంచారు మొన్న కూడా మరి కేంద్ర ప్రభుత్వం చెల్లించట్లేదు వాళ్ళ వాట పెంచట్లేనప్పుడు మన వాట వరకే మనం పెంచాలి అని అంటే లేదు సార్ ఇది కేంద్రం ఇస్తున్నారో ఇంకెవరు ఇస్తున్నారు అని మనం చూడొద్దు మన వాట మనం ఇవ్వాలి అని అంటే నాకు పిలిచి మీరు ప్రెస్లో చెప్పండి జీవో వస్తుందని ప్రత్యేకంగా మొన్ననే నేనే వెళ్ళి ఆ జీవోను కూడా రిలీజ్ చేశాను మొత్తానికి మొత్తం 30% పిఆర్సీ ఇచ్చారు కేంద్రం ఇచ్చే 2400 మా సోదరులు అందుకనే మీరు రాయకండి అని చెప్పిన పోషణ అభియాన్ అనే కార్యక్రమం డబ్బులు ఇచ్చి ఏదైనా మీరు చేసుకోవచ్చు అని అంటే మేము ఆలోచించాం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చే చీరలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే చీరలతో పాటు మా అంగన్వాడి టీచర్లకు కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి ఏదైనా ఒక చీర ఇస్తే బాగుంటుంది అది చేనేత అయి ఉండాలి వారికి చీర ఇచ్చి ఒక కానుక ఇవ్వడంతో పాటు మా నేతన్నలకు కూడా మా మహిళల చీరలు మా అంగన్వాడీ ఆయాలు టీచర్ల చీరలు నేయడం ద్వారా 4 రోజులు కడుపు నిండా అన్నం తినే అవకాశం వాళ్ళకి రావాలని ఈ కార్యక్రమాన్ని స్వీకారం చేయడం జరిగింది। అందులో భాగంగా ఈరోజు సుమారు 67411 మందికి చీరలు మనం టీచర్లు ఆయాలు కలిపి చీరల పంపిణీ చేస్తున్నాం। దీనికి గాను ఒక చీరకు 800 నేనే స్వయంగా కేటీఆర్ గారి దగ్గర కూర్చొని ఆ టెక్స్టైల్ సెక్రటరీ శైలజ రామయ్య గారు మా సెక్రటరీ దివ్య గారు కూర్చొని నేరుగా డబ్బులను మరి డిపార్ట్